కొంతమంది దొండకాయ కూరకు ఆమడ దూరంలో ఉంటారు పిల్లలకు పెట్టడానికైతే అస్సలు ఆసక్తి చూపరు వీటిని తినడం వల్ల మతిమరుపు మందబుద్ధి లాంటివి వస్తాయని కొంతమంది నమ్ముతుంటారు కొన్ని తరాలుగా ఈ నమ్మకాలు జనాల్లో పాతుకుపోయి ఉన్నాయి అయితే ఇలా భావించడానికి శాస్త్రీయమైన ఆధారాలు ఏమీ లేవు సరికదా దొండకాయ తినడం వల్ల తెలివితేటలు పెరుగుతాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది దొండకాయ తినడం వల్ల మనకు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి దొండకాయ తింటే లాభాలు దొండకాయలో విటమిన్ బి వన్ బి టూ బి త్రీ బి సిక్స్ బి నైన్లు ఎక్కువగా ఉంటాయి అలాగే కాల్షియం మెగ్నీషియం ఐరన్ ఫాస్ఫరస్ పొటాషియం సోడియం జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇన్ని ఉంటాయి కాబట్టి ఎన్నో ఆరోగ్య సమస్యలను ఇవి నివారిస్తాయి దొండకాయలో డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అలాగే దీనిలో థయామిన్ అనేది ఉంటుంది ఇది కార్బోహైడ్రేట్లను గ్లూకోజ్గా మారుస్తుంది దీనివల్ల జీర్ణక్రియ సజావుగా జరుగుతుంది పేగుల నుంచి వ్యర్థ పదార్థాలు పేరుకున్న విష పదార్థాలు తేలికగా బయటికి పోతాయి సుఖ విరోచనం అవుతుంది తద్వారా మొత్తం జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడుతుంది అల్సర్లు గ్యాస్ వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి దొండకాయలో సమృద్ధిగా కెరోటిన్ లభిస్తుంది అది విటమిన్ ఏగా మారి దృష్టిలోపాలను సరిచేస్తుంది బరువు తగ్గాలనుకునే వారికి దొండకాయ చక్కగా ఉపయోగపడుతుంది దీంట్లో యాంటీ ఒబేసిటీ లక్షణాలు ఉన్నాయి జీవక్రియ రేటును పెంచి కొవ్వు కణాలను కరిగించడంలో ఇది సహకరిస్తుంది ఎక్కువగా ఐరన్ లోపంతో బాధపడేవారు దొండకాయ తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది దీనిలో ఇనుము ఎక్కువగా ఉంటుంది ఇది రక్తలేమి లాంటి వాటితో బాధపడే వారికి చక్కగా పనిచేస్తుంది చాలామంది దొండకాయ తింటే మతిమరుపు మందబుద్ధి వస్తాయని అనుకుంటారు అయితే ఇది నరాల వ్యవస్థను బలోపతం చేసి అల్జీమర్స్ లాంటి వ్యాధి లక్షణాలను తగ్గిస్తుందని అధ్యయనాల్లో తేలింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి